తెలుగుదేశం పార్టీ డ్రామా ఆర్టిస్ట్ నిన్న ఒక కొత్త డ్రామాకి తెర తీశాడు దేవినేని సుల్లు ఉమా ఈ ఉమా ప్రతిరోజు కూడా కుక్కలు మరిగినట్టుగా వీధి కుక్కలు మరిగినట్టుగా బావోలు ఉంటా ఉంటాడు ఒక పక్కన అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఊరుతూ ఉంటే కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా ఈ సుల్లు ఉమా ఊరుతూ ఉంటాడు నిన్న అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పేసి పాడిందే పాట్రా పాసిపళ్ళ దాత్రా అంటే ఇవ్వాలి రెండు సంవత్సరాలుగా చెప్తా ఉన్నాడు సుల్లు మాట రెండు సంవత్సరాల నుంచి అక్రమ మైనింగ్ అంటా ఉన్నాడు అసలు గనులు ఇసుక ఆఖరికి బూడిద మట్టి మొత్తం దోచుతుంది మైలవరం చేసుకోవడంలో దేవినేని ఉమా దోచుకున్నాడు కాబట్టి ఈ రోజు నియోజకవర్గంలో అడుగు పెడతా ఉంటే ప్రజలు ఎమ్మడ పడతా ఉన్నారు ప్రజలు చేదరించుకొని నువ్వేంటి బాబు మా నియోజకవర్గానికి వచ్చేది నువ్వు పో మా గ్రామాలకు వద్దని చెప్పి చెప్తా ఉంటే నిన్న మరలా ఒక కొత్త గ్రామం కొన్ని పెయిడ్ మీడియా ఛానల్స్ పెట్టుకొని ఎవడైనా దాడి చేస్తే కారులో కూర్చొని దర్జాగా ఇంటర్వ్యూలు ఇస్తారండి కారు అద్దాలు బాగా కొట్టుకుంటాడు కారులో కూర్చుంటాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు నా మీద దాడి జరిగిపోయింది ఏం దాడి జరిగిందా ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని తిట్టి ఊరుకుంటారా అక్కడికి వెళ్ళావు ఏం మాట్లాడావు అక్కడ ఏమి జరగలేదని చెప్పేసి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు గ్రామస్తులు అందరూ చెప్తా ఉన్నారు చెప్తా ఉంటే జరిగింది జరిగిందని చెప్పేసి ఆ ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద దాడి చేసి ఊరుకుంటారా తప్పనిసరిగా ఈ దేవినేని ఉమాకి తగిన శాస్త్రం చేయాల్సిందే ఎక్కడ కనబడింది జరిగింది దోచుకుంది ఎవరు నువ్వు మంత్రిగా ఉన్న హయాంలో మొత్తం పోలవరం మట్టి అంతా దోచుకున్నావే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఆ ద్రావిడ తొలింది ఎవరు నువ్వు కదా మీ తెలుగుదేశం పార్టీ కదా ఇసుక మొత్తం కూడా దోచుకుంది మీరు కదా దోచుకుని దాచుకొని మరలా ఈ రోజున ఇది స్వచ్ఛమైన ప్రభుత్వం అయ్యా మా ముఖ్యమంత్రి గారు నేను తప్పు చేసిన వదిలిపెట్టడు వసంత కృష్ణప్రసాద్ తప్పు చేసిన వదిలి ఎవరిని కూడా క్షమించదు గ్రావెల్ ఎందుకు తీశారు ఆ గ్రావెల్ తొలింది ఎవరు నువ్వు కదా మీ తెలుగుదేశం పార్టీ కదా ఇసుక మొత్తం కూడా దోచుకుంది మీరు కదా దోచుకుని దాచుకొని మరలా ఈ రోజున ఇది స్వచ్ఛమైన ప్రభుత్వం అయ్యా మా ముఖ్యమంత్రి గారు నేను తప్పు చేసిన వదిలిపెట్టడు వసంత కృష్ణప్రసాద్ తప్పు చేసిన వదిలి ఎవరిని కూడా క్షమించదు గ్రావెల్ ఎందుకు తీశారు అక్కడ పేదల కోసం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకి 31 లక్షల మందికి ఇళ్లసాల ఇస్తే అక్కడ కొంత అక్రమ మైనింగ్ కాదు ఇళ్ల స్థలాలను మెరక చేయడం కోసం ప్రభుత్వ అనుమతి అక్కడ జరిగితే దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న శాసనసభ్యుడికి కట్టగడతావు కృష్ణప్రసాద్ గారికి కట్టగడతావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కట్టగడతావు బుద్ధి లేదు వీధి కుక్కల్లాగా ప్రతిరోజు కూడా అడ్డంగా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు ఏదో డ్రామా జరిగిపోయి ఏదేదో జరిగిపోయి అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు తిడితే ఊరుకుంటారా కేసులు పెట్టరా అరెస్టులు చేయరా దేవినేని ఉమాకి ఆ వాళ్ళ నాయకుడు నారా చంద్రబాబు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉన్నారు ఇదేదో పేద విపత్తులాగా దేవినేని ఉమాని అరెస్ట్ చేశారు చేస్తారయ్యా ఎందుకు చేయరు ఎందుకు చేయరని అడుగుతా ఉన్నా మీకు మా వర్గాల ప్రజలంటే చిన్న చూపా చులకరా మా వర్గాల మీద దాడి చేసి ఊరుకుంటామా మీ కారు మీద దాడి జరిగిందా మీ కారు మీద దాడి జరిగింది దర్జాగా మీరు టీవీ ఛానల్స్ ఎక్కడ మాట్లాడారు ఏం దాడి జరిగింది నిన్ను ఎవరు కొట్టాడు నువ్వు కొట్టావు మీ తెలుగుదేశం పార్టీ నీ ఎమ్మటి వచ్చిన గూండాలు కొట్టారు మా వాళ్ళ మీద దాడి చేశారు చూస్తూ ఊరుకుంది తగిన చర్య తీసుకోవాల్సిందే దేవినేని ఉమాని అరెస్ట్ చేసి సరైన సెక్షన్ పెట్టి ఎస్సీ ఎస్టీ సెక్షన్ పెట్టాల్సిందే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాల్సిందే
అతన్ని సరైన శిక్ష వేయాల్సిందిగా డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి చౌకపాన గ్రామాల అందరికీ మీకు కూడా ఇస్తున్నాయా మీకు కూడా మా పథకాలు పార్టీ లేదు కులం లేదు మతం లేదు అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతూ ఉంటే మీకు ఇంత ఉక్రోషం ఎందుకు ఇంత గుల్లెందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద నిందలు వేసే కార్యక్రమం ఎందుకు మరి ముఖ్యంగా దేవినేని మాకు చెప్తా ఉన్నాం మీతో పాటు వచ్చిన గుండాలను చెప్తా ఉన్నాం రౌడీలను చెప్తా ఉన్నాం చూస్తూ ఊరుకోం మీ అరాచకాలకి మీ ఏదో అగ్రవర్ణం మేము అగ్రవర్ణాల మీద దాడి చేస్తే మా అగ్రవర్ణాల మేమంతా కూడా బలహీన వర్గాల మీద దాడి చేస్తాం బీసీల మీద దాడి చేస్తాం ఎస్సీల మీద దాడి చేస్తాం ఎస్టీల మీద దాడి చేస్తాం అంటే చూస్తూ ఉంటాం తరిమి తరిమి కొడతాం అని చెప్పేసి దేవినేని ఉమానయ్య గారు తెలుగుదేశం పార్టీ యావత్ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మా వర్గాల మీద మా దోలికి వస్తే మాత్రం ఊరుకోం కబడతారని చెప్పేసి